షాద్ నగర్ లో బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు పూర్తయింది బిహార్కు చెందిన భార్యాభర్తలు హత్య చేసినట్లు గుర్తించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు షాద్నగర్ నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంట హత్యలను కేసుకు సంబంధించి పోలీసులు ఛేదించారు అయితే బీహార్కు సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు ఈ హత్య చేశారని చెప్పి కూడా పోలీసులు అయితే కొద్దిసేపటి గుర్తించి తర్వాత వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లించే అవకాశం ఉంది కానీ వీళ్ళిద్దరూ గత నాలుగు నెలల నుంచి కూడా పార్వతమ్మ ముతురాళ్ళకు సంబంధించి పార్వతమ్మ ఇంట్లో నాలుగు నెలల నుంచి కూడా ఉన్నారు తర్వాత అద్దెకు నివాసం ఉన్నారని చెప్పి కూడా పోలీసులు విచారణలో తేలడం జరిగింది అయితే ఆమె ఆ ఇంట్లో శుభ్రంగా ఎవరైతే నిందితురాలకు సంబంధించి కూడా ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవట్లేదు తర్వాత అని చెప్పి తరచుగా ఆమెతో గొడవ పడినట్లుగా తెలుస్తుంది అయితే శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత అని చెప్పి సర్ది చెప్పినప్పటికీ తర్వాత ఆమె బాధితురాలు తర్వాత ముత్రురాలకు సంబంధించి కూడా ఇద్దరు నిందితురాలకు సంబంధించి కూడా ఇద్దరు గొడవ పడడం తర్వాత ఇల్లు కాల్ చేసి ఈ బీహార్కు సంబంధించిన దంపతులను ఇల్లు కాల్ చేయమని కూడా చెప్పడం తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి తర్వాత వేరే వద్ద అద్దెకు ఉన్న సమయంలో కూడా ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ గొడవకు సంబంధించి కూడా ఇద్దరు మధ్య వాగ్దానం చేసుకోవడం జరిగింది వాటిని పగ పెట్టుకొని ఈ ఏ విధంగా అయినా మృతురాలను చంపాలని చెప్పి కూడా ఇద్దరు భార్య అనుకున్నట్లు కూడా పోలీసుల విచారణ జరిగింది ఇద్దరు భార్య వాళ్ళు ఇద్దరు అటు పార్వతమ్మ ముత్రాలు తర్వాత మనవరాలకు సంబంధించి కూడా ఇద్దరు కూడా వరండలో నిద్రపోతుండగా ఇంట్లో ఉన్న కత్తికి సంబంధించి తీసుకొచ్చి అతి కిరాతకంగా చంపినట్లు కూడా పోలీసుల దర్యాప్తు అయితే తేలింది ఇక ఇంట్లో ఉన్న చంపిన తర్వాత తర్వాత ఇంట్లో ఉన్న బీర్వాలో ఉన్న కొంతవరకు నగదుతో పాటు తర్వాత బంగారు సిల్వర్కు సంబంధించి కూడా కొంతవరకు ఆభరణాలను కూడా వీళ్ళు చోరీ చేసి ఇక్కడ నుంచి పరారణ తెలుస్తుంది అంటే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడిన తర్వాత ఆ కేసుకు సంబంధించి కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది వాళ్ళని ప్రస్తుతం అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకున్న తర్వాత వారికి సంబంధించి కూడా ఇంకా విచారణ జరిపించాలని చెప్పి కూడా చూస్తుంది అయితే కొద్దిసేపటి కింద శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తర్వాత మరిన్ని వురాలు అయితే వెళ్లించే అవకాశం అయితే కనపడుతుంది Photo Studio. Gràcies al Ramesh.